ఈ ప్రపంచాన్ని నాశనం చేయిపోతున్న అతి చిన్న వస్తువు అదే ప్లాస్టిక్ మనం రోజు వాడే ప్లాస్టిక్ అనమాట నిత్యావసర వస్తువుల జాబితాలో ప్లాస్టిక్ అనేది చేరిపోయిందని చెప్పవచ్చు పాలిథిన్ కవర్ లేనిదే రోజు గడవడం లేదు మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్ సంచులు తీసుకొని వెళ్తూ ఉంటాము మార్కెట్ నుండి వచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ సంచులు మాత్రమే కాకుండా అదనంగా ప్లాస్టిక్ కవర్లను అయితే కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఇలా ఒక్క ఇంట్లోనే ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏమిటి ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో కనీసం ప్రతి శాతం కూడా రీసైక్లింగ్ అవడం లేదని కొన్ని అధ్యయనాలు అయితే చెప్తున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ అనేది ఏ విధంగా వాడుతున్నారు అలాగే ఈ ప్లాస్టిక్ అనేది రీసైక్లింగ్ గురించి అసలు ప్రపంచ దేశాలు ఏమని చెప్తున్నాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక క్వశ్చన్ అయితే ఇస్తాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను వీడియో చివరిలో చెప్తాను ఒకవేళ మీకు ముందుగా తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మించిన తొలి నగరం అది మన ఇండియాలోనే ఉందనమాట సో దాని పేరు ఏంటని ఒకసారి చెప్పండి అయితే మీకు సులువుగా దీనికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తాను అందులో ఒకటి ముంబై రెండు లక్నో మూడు బెంగళూరు నాలుగు గోర్గావ్ అనమాట వీటిలో ఏది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వినియోగిస్తున్నారు నిమిషానికి ప్రతి లక్షల ప్లాస్టిక్ బాటిల్ విక్రయాలు అయితే జరుగుతున్నాయి ఏటా తొమ్మిది శాతం మేర ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి మరి రీసైక్లింగ్ చేస్తున్నది ఎంతో మీకు తెలుసా పది శాతం లోపే అని చెప్పవచ్చు మన జీవన శైలిలో భాగమైన ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే సమస్యలు తప్పవని ఇప్పటికే పలు అధ్యయనాలు అయితే వెల్లడించడం జరిగాయనమాట అయితే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి అంటారనమాట ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కోట్ల అరవై లక్షల టన్నుల ప్లాస్టిక్ వినియోగించడం జరిగిందని అయితే ఇది ప్రస్తుతం ఉన్న ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపుగా ఉందని వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇక ప్లాస్టిక్ వ్యర్థాల విషయానికి వస్తే ఈ సంఖ్య గత ఏడాది మూడు కోట్ల యాభై మూడు లక్షల టన్నుల మేర ఉందని ఒకసారి వాడిపారేసిన ప్లాస్టిక్ వచ్చిన సమస్య ఇదని వాళ్ళైతే చెప్తున్నారనమాట అయితే ప్లాస్టిక్ రీసైక్లింగ్ విషయంలో ప్రపంచ దేశాలు ఏ విధంగానూ బాధ్యత అయితే తీసుకోవట్లేదని చెప్తున్నాయి అనమాట మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో తొమ్మిది శాతం మాత్రమే రీసైక్లింగ్ చేస్తుండగా దాదాపు పంతొమ్మిది శాతం మేర కాల్చి వేస్తున్నారు ఫిఫ్టీ శాతం మేర ల్యాండ్ ఫిల్స్ కు తరలిస్తున్నారనమాట మిగిలిన ఇరవై రెండు వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించేలా ఎక్కడ పడితే అక్కడ పారేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ సమస్యతో తీవ్రమైన ఆందోళన చెందుతుంటే మనకు కరోనా కాలం ఉంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం చూసుకున్నట్లయితే పీపీఈ కిట్లు వినియోగం పెరిగి వ్యర్థాల సంఖ్య అధికమైంది అనమాట అదే సమయంలో ఒక్కసారి వాడిపారేసిన ప్లాస్టిక్ విపరీతంగా వినియోగించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కార్బన ఉద్గారాలలో ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం వాటా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలేదేనని పర్యావరణ నిపుణులు అయితే

చెప్తూ ఉన్నారనమాట దాదాపుగా పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు అంచనా వేస్తే సుమారు ఎనిమిది మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు తయారవుతున్నాయని ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట దాదాపుగా ఎనభై తొమ్మిది శాతం ప్లాస్టిక్ బయట పడేస్తున్నారు కేవలం తొమ్మిది శాతం ప్లాస్టిక్ మాత్రమే రీసైక్లింగ్ జరుగుతుందని ఇది చాలా తీవ్రమైన సమస్య ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయకపోతే చాలా సమస్యలు ఏర్పడతాయని అయితే రీసైక్లింగ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అనమాట అందుకే రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ వాడకం అనేది చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు ప్రపంచంలో వెలువడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో సగానికి పైగా అంటే యాభై శాతం వాటా కేవలం ఇరవై సంవత్సరాలదేనని గత ఏడాది ఓ అధ్యయనంలో వెల్లడించడం జరిగింది ప్లాస్టిక్ వేస్ట్ మేకర్స్ ఇండెక్స్ ప్రకారం కేవలం మూడు కంపెనీలే ప్లాస్టిక్ లోని పదహారు శాతం వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్లు ఈ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు కావలసిన ముడి పదార్థాలను తయారు చేసే దాదాపు వెయ్యి పరిశ్రమలో సమాచారాన్ని విశ్లేషించి అనంతరం లండన్ పరిశోధకులు ఈ నివేదికను అయితే ఇవ్వడం జరిగింది వీటిలో బహుళ జాతి సంస్థలతో పాటు చమురు గ్యాస్ కంపెనీలదే అగ్రస్థానం అనమాట సో ఇవే ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తూ ఉన్నాయి ఒకసారి వాడి పడవేసే ప్లాస్టిక్ పదార్థాలు వినియోగంలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా అమెరికా దక్షిణ కొరియా యూకే జపాన్ ఫ్రాన్స్ వంటి దేశాలు తరువాతి వరుసలో ఉన్నాయి ఆస్ట్రేలియాలో అత్యధికంగా ఒక ఏడాదికి ఒక వ్యక్తి సగటుగా యాభై తొమ్మిది కేజీల ప్లాస్టిక్ ని వినియోగిస్తున్నాడని ఒక నివేదికలను అయితే వెల్లడించడం జరిగింది రీసైక్లింగ్ ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఆరు వేల అదనపు ఉద్యోగాలు కల్పన చే పడుతుందని పలు నివేదికలైతే వెల్లడించడం జరిగింది అయితే తద్వారా పద్నాలుగు లక్షల కోట్ల అదనపు ఖర్చు ఆదా అవుతుందని వాళ్ళైతే పేర్కొనడం జరిగింది ఇక మన ఇండియా విషయానికి వచ్చినట్లయితే రీసైక్లింగ్ ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఆరు రెట్లు అదనపు ఉద్యోగాలు కల్పన జరుగుతుందని పలు నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయన్నమాట తద్వారా పద్నాలుగు లక్షల కోట్లు అదనపు ఖర్చు ఆదా అవుతుందని వాళ్ళైతే పేర్కొనడం జరిగింది అయితే దీని వాటా భారత జీడిపిలో పదకొండు శాతం ఉంటుంది రీసైక్లింగ్ పరిశ్రమలో ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మరో నివేదిక అయితే చెప్పడం జరుగుతుందనమాట అయితే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ మార్కెట్ వాటా ప్రస్తుతం ఇరవై ఐదు వేల ఆరు వందల మిలియన్ డాలర్లు కాగా రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై ఒక్క వేల రెండు వందల మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం అయితే ఉంది అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్ మార్కెట్ పై దృష్టి సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఓఇసీడి తన నివేదికలో చెప్పడం జరిగింది ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ ప్రపంచ దేశాలు దీనిపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదనమాట ఈ నిర్లక్ష్యంతోనే ప్లాస్టిక్ స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పవచ్చు అయితే ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మూడు పాయింట్ ఐదు కోట్ల టన్నుల ప్లాస్టిక్ కాలుష్యంలో పేరుకుపోతూ అందులో నాలుగో వంతు దాకా ఇది లక్షల సంఖ్యలో సముద్ర పక్షులు పెద్ద ఎత్తున క్షీరదాలు చేపలను అనమాట ఇక భారతదేశంలో చూస్తే ఏటా ఇరవై ఆరు వేల టన్నుల పోగు చేసుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో దాదాపుగా నలభై శాతం సేకరణకే నోచుకోవడం లేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి గణకాలంలో మనకు వెల్లడవుతుంది ఎక్కడికక్కడ పెరిగిపోతున్న వ్యర్థాల మూలాన మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది అనమాట వాననీరు భూమిలో ఇంకుకోకుండా ఉండడం దేశంలో పలు చోట్ల వరదలు బీబెచ్చానికి ప్లాస్టిక్ వ్యర్ధాలే ప్రధాన కారణం అవుతున్నాయి అనమాట ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోయేందుకు నాలుగు వందల యాభై నుంచి వెయ్యి ఏళ్ళు పడుతుందని ఒక అంచనానైతే ఉంది అలా కాకుండా ప్లాస్టిక్ ను ఆరు బయట వాతావరణంలో దీన్ని కాల్చివేస్తే హైడ్రోక్లోరిక్ ఆమ్లం సల్ఫర్ డయాక్సైడ్ డయాక్సిన్ ఫ్యూరాన్స్ ఇతర రేణువులు విషవాయువులు అన్నమాట వీటిని పీల్చారనుకోండి క్యాన్సర్ ఊపిరిదిత్తులు చర్మం నేత్ర సంబంధించిన వ్యాధులు అయితే వస్తాయి ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులు ఒక్కసారి వాడి పాడేసేవా అనమాట అయితే వీటిని పదే పదే వాడడం వల్ల పర్యావరణానికి హాని కారణమవుతుంది వీటిని నిషేధించకపోతే రెండు వేల యాభై నాటికి భూగోళంపై జీవజాతులు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం అయితే ఉందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ఐదేళ్ల నుంచి హెచ్చరిస్తుంది అయితే ఇక మనం కెనియా దేశం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు నిషేధం కట్టుదిద్దంగా అమలవుతుంది థాయిలాండ్ రువాండా తదితర దేశాల్లో అదే బాట కొనసాగుతున్నాయి ఐరోపా దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి ఈ నేపథ్యంలో జపాన్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించింది వంటింట్లో ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు స్ట్రాలు ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ప్లాస్టిక్ కవర్లు లాంటివి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది కెనియా దేశం అయితే ఈ ప్లాస్టిక్ పోర్ లో భాగంగా ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఒక చట్టం అయితే చేయడం జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట ఇంగ్లాండ్ వ్యాపార రంగంలో ప్లాస్టిక్ స్ట్రాలు స్టెర్రర్స్ ప్లాస్టిక్ తో చేసిన మనం చెవిలో తిప్పుకుంటాం కదా పుల్లలు వాటిని అమ్మిన కొన్నా నేరంగా పరిగణించడం జరిగింది అయితే దివ్యాంగులు చికిత్స పొందుతున్న వారికి వీటి వినియోగంలో మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ప్లాస్టిక్ నిషేధంపై ఐదు అంచెలుగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసిందనమాట ఇంగ్లాండ్ దేశం ఇలా ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తూ రీసైక్లింగ్ కోసం పెట్టాల్సిన ఖర్చును తగ్గించుకుంటున్నాయి ఆయా దేశాలు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో కూడా ప్లాస్టిక్ వాడకం కాస్త తక్కువ అయినప్పటికీ వ్యర్థాలు సేకరణ పద్ధతులు అయితే సక్రమంగా లేవని చెప్పవచ్చు అలాగే పరిసరాల్లో నిండిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పెను ప్రమాదానికి కారణమవుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి ఏడాదికి ఇరవై కిలోల ప్లాస్టిక్ అయితే వాడుతుండగా మన దేశంలో ఒక్కొక్కరు పదకొండు కిలోలు మాత్రమే ఉపయోగిస్తున్నారు అనమాట అయితే ప్లాస్టిక్ వినియోగంలో భారతదేశం తొంభై నాలుగు స్థానంలో ఉందని చెప్పవచ్చు అయినా ప్లాస్టిక్ కాలుష్యం ప్రభావితమైన పది దేశాల్లో ఇది ఒకటిగా నిలవడం జరిగింది మన దేశం విదేశాల్లో పునర్వినియోగానికి ఉపయోగపడే మందమైన ప్లాస్టిక్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటే భారతదేశంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ను ప్రోత్సహించాల్సిన అవసరం స్పష్టమవుతుంది పలు దేశాలు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి రహదారులు నిర్మిస్తున్నారనమాట బెంగళూరులో రెండు వేల ఇరవై రెండు నుంచి కేకే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ నగరంలో సుమారు రెండు వేల కిలోమీటర్లకు పైగా రోడ్లను వేసిందనమాట ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇందుకోసం పదివేల టన్నుల ప్లాస్టిక్ అయితే వినియోగించడం జరిగింది రెండు వేల పదహారులో లో రూపొందించిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల చట్టం ప్రకారం ప్లాస్టిక్ ఉత్పత్తిదారు దిగుమతి చేసుకునే సంస్థ దాన్ని వినియోగించే సంస్థ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు అయితే వహించవలసి ఉంటుంది ఇది ఇంతవరకు అది అమలుకు రానే రాలేదన్నమాట ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మార్చుకున్న సాంకేతికత అందుబాటులోకి తీసుకొచ్చిన వినియోగించేవారు తక్కువే ఉన్నారని చెప్పవచ్చు దేశంలో కేవలం ఏడు వేల ఐదు వందల రీసైక్లింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయని ఒక అంచనా అనమాట వీటిని అత్యధికంగా చిన్న తరహా పరిశ్రమలే వీటిని నిర్వహించడం జరుగుతుంది మహమ్మారిలా విస్తరిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు అదుపు చేయడం వీటి వల్ల సాధ్యం కాదన్నదే ఒక ప్రశ్న అనమాట అయితే ప్లాస్టిక్ కవర్లు క్యారీ బ్యాగులు నూట ఇరవై ఐదు మైక్రాన్ల కంటే తక్కువగా ఉండకూడదనే నిబంధన ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి అమల్లోకి రానుందనమాట వీటితో పాటు నిర్దేశించిన ప్లాస్టిక్ వినియోగంపై ఈ ఏడాది నిషేధం అయితే విధించడం జరిగింది వీటి తయారీ విక్రయాలు వినియోగం దిగుమతి చేసుకోవడం నిల్వ ఉంచడం పంపిణీ అన్నింటికీ ఈ నిబంధనలు అయితే వర్తిస్తాయని కేంద్రం అయితే స్పష్టం చేసింది ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు తయారు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహం అయితే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాడి పారేయకుండా రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగిస్తే పర్యావరణానికి నష్టం ఉండదు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్కు ఇంటింటి నుంచి సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలి శాస్త్రీయంగా శుద్ధి చేసి భూమిలో కలిసిపోయేలా చేయాలన్నమాట మరింత మెరుగైన సాంకేతిక ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయడంలో శాస్త్రీయ విధానాలు అమలు బడా సంస్థలు రీసైక్లింగ్ యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనమాట మన ప్రభుత్వానికి అదే సమయంలో వ్యర్థాల సేకరణలో ఎదురవుతున్న సవాళ్లు అధిగమించాల్సి ఉంది ప్రాణాంతకమైన వ్యాధులు విస్తరించడానికి పర్యావరణంలో జరుగుతున్న విధ్వంసమే కారణమని పదే పదే అవుతుంది అందుకే ప్లాస్టిక్ ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడమే మనకు క్షేమమని నా ఉద్దేశం అనమాట వీడియో మొదట్లో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మించిన తొలి నగరం ఏంటని దానికి ఆన్సర్ వచ్చేసేసి లక్నో అనమాట ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్